ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈ రోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానాన్ని మనందరం కలిసి ధ్యానం చేద్దాం. యెషయా 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. ప్రియమైన వారులారా, బలమైనటువంటి మాట కదా. ఎవడు దీనుడై విరిగిన హృదయం కలిగిన వాడై. క్రైస్తవ బిడ్డగా ఉన్న మన జీవితంలో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. విరిగి నలిగిన హృదయము, దీనత్వం కలిగిన జీవితము. చాలాసార్లు మన జీవితంలో మనకున్న ఆస్తి తలాంతులను బట్టి గర్విస్తాం, మనకున్న ధనాన్ని బట్టి, చదువును బట్టి మనము గర్వించేవారుగా ఉంటాం. అయితే దేవుని యొద్దకు వచ్చినటువంటి మన జీవితంలో మనకు కలిగి ఉండవలసిన గొప్ప విషయం ఏమిటంటే దీనత్వము కలిగిన జీవితము. దీనులుగా ఉండుట చాలా ప్రాముఖ్యము. ఎవడు వాని జీవితంలో తన్ను తాను తగ్గించుకొని జీవిస్తాడో వాణ్ణి దేవుడు హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానంలో విరిగి నలిగిన హృదయం అంటే దేవుని యొద్ద నీవు మరి నిన్ను నీవు తగ్గించుకొని ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయం అంటే నీ హృదయమును బట్టి, నీ హృదయములో నీకున్న ఏ స్థితిని బట్టి, ఏ స్థాయిని బట్టి కానీ గర్వించక, మరి నీ యొక్క భక్తి విషయములో కూడా ఏ విషయములో నిన్ను నీవు హెచ్చించుకొనకుండగా విరిగి నలిగిన ఆ గొప్ప మనస్సును మనం కలిగి ఉంటే, వినయ మనస్కులుగా మనం జీవిస్తే దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటో తెలుసా? అలాంటి వాణ్ణి నేను దృష్టిస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనలను మరి పరీక్షించి కనిపెట్టి మన పట్ల ఆయన తన కృప, మన పట్ల ఆయన కనుదృష్టిని ఉంచుతానని, మనలను ఆయన పరిశీలిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన యొక్క జీవితంలో దేవుడి యొక్క దృష్టిని మనము కలిగి ఉండలేకపోవడానికి కారణం ఏమిటంటే మనలో దీనత్వం లేకపోవటం, మనలో విరిగి నలిగిన హృదయం లేకపోవటం. కాబట్టి ఈ వాగ్దానం నీవు స్వతంత్రించుకోవాలి అంటే, దేవుని దృష్టిని మనం పొందుకోవాలి అంటే, దేవుని మహిమ, ఆయన కృప, ఆయన ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే, నీ కుటుంబంపై ఉండాలి అంటే దేవుని సన్నిధిలో దీనులంగా ఉండటం, విరిగి నలిగిన హృదయంతో ప్రభుని సేవించటము చాలా ప్రాముఖ్యము. ఆ రెండు మన జీవితంలో మనం కలిగి ఉంటే దేవుని దృష్టి ఎల్లప్పుడూ మన కుటుంబంపై నిత్యము ఉంటుంది. కాబట్టి ఈ వాగ్దానము మన హృదయంలో మనము ధ్యానించి ప్రార్థనాపూర్వకంగా మనము ముగించుకుందాం. ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రములయ్యా. ఈ దినము నువ్వు ఇచ్చిన వాగ్దానము, విరిగి నలిగిన హృదయము, దీనత్వం కలిగిన జీవితం మాకు అనుగ్రహించండి. ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వాదంతో నింపి బలపరిచి మా హృదయములో మేము ధ్యానించి దేవా మేము ఎల్లప్పుడూ నాయన నీ దృష్టిని మేము పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచి మరొక గొప్ప వాగ్దానంతో రేపటి దినం మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.